నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఎటు జెడ్ ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ అండి దీనికి కావాల్సింది నాటు చిక్కుడుకాయలు నేను అరకిలో నాటు చిక్కుడుకాయలు తీసుకున్నానండి దీనికోసం నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఈ చింతపండుని ఒక గిన్నెలో పెట్టి గోరువెచ్చని నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నాణ్యవ్వాలి ఇప్పుడు మనకి కొత్త చింతపండు వచ్చే రోజులు కదండి నేను ఇలా కొత్త చింతపండు తీసుకున్నాను అయితే మనకిది గింజతో తీయలేదండి నేను దీంట్లో అందుకే గింజ తీయన చింతపండు కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను గింజ తీసింది అయితే కరెక్ట్గా అరకిలోకి నూట యాభై గ్రాములు కరెక్ట్గా సరిపోతుందండి పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే వంద గ్రాములు వేసుకున్న సరిపోతుంది ఇలా నానబెట్టిన దాన్ని గుజ్జు తీసుకోవాలి ఇలా మనం తీసుకున్న చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో తళ్ళ లేకుండా తుడుచుకోవాలండి అటు ఇటు ముచ్చుకలు తీసి పుచ్చులు లేకుండా జాగ్రత్తగా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేయాలి ఆయిల్ గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉండగా ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చిక్కడికాయ ముక్కలు మనం క్లీన్ చేసుకున్నవన్నీ ఆయిల్లో వేసేసి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చేయాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉండేసరికి ఆయిల్ హీట్ తగ్గుతుందండి అలాగే చిక్కడికాయ ముక్కలన్నీ పచ్చి వదిలేస్తాయి అనమాట అంటే చాలా వరకు కుక్ అవుతాయి ఇలా అయిన తర్వాత మనకు చూస్తే తెలుస్తుంది అండి ఆయిల్ హీట్ తగ్గిపోయి వేగడం తగ్గుతుంది అప్పటి వరకు అలా ఉంచిన తర్వాత స్టైనర్తో ఈ చిక్కడికాయ ముక్కలన్నీ వేరొక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇందులో మనకి కొంత ఆయిల్ పక్కకు తీసేయిచ్చండి తీసేసిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని మొత్తం ఆయిల్ ఈ కొద్దిగా ఆయిల్ ఉంచి ఆయిల్లో ఈ చింతపండు మొత్తం వేసేయాలి వేసి దీన్ని పూర్తిగా అంటే ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ నెమ్మదిగా కుక్ అవనివ్వాలి ఇలా చింతపండు ఉడకటం మొదలుపెట్టిన తర్వాత దీనికి మనం కొద్దిగా మెంతి వేసుకోవాలండి మనకి పొడి మెంతులు ఉంటాయి కదా వాటిని వేయించిన అవసరం లేదు కొద్దిగా ఒక స్పూన్ మెంతిపిండి రెడీ చేసుకుని ఈ మెంతిపిండిని చింతపండుకి వేసి బాగా కలపాలి అంటే మనకి చింతపండుతో చేసేది ఏదైనా సరే మెంతిపిండి వేసినట్టు చాలా టేస్ట్ ఉంటుందండి అది బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టాలి ఆమె ఆవు పిండిలో ఒక వెల్లుల్లిపాయని రేఖలు తీసి ఆ వెల్లుల్పై రేఖలు కూడా వేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టాలి అంటే వెల్లుల్లిపాయ రేఖలు పూర్తిగా మెత్తగా అవనవసరం లేదు ఇలా కొంచెం బరకగా వస్తే సరిపోతుంది ఇలా మనకి పొడి రెడీ అయిందండి తర్వాత మనకి చింతపండు గుజ్జు ఇలా దగ్గరికి వచ్చేసింది అంటే ఇలా స్పూన్తో తీస్తే ముద్దగా దగ్గరకు వస్తుందండి అలా అయ్యే వరకు దగ్గరకు వచ్చే వరకు కొంచెం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయించండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఈ చిక్కుడుకాయ ముక్కలకి రెండు స్పూన్లు సాల్ట్ అలాగే మూడు స్పూన్లు కారం అలాగే మనం రెడీ చేసుకున్న ఆవాలు వెల్లుల్లిపాయతో రెడీ చేసుకున్న పొడి కూడా వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇలా పూర్తిగా ముక్కలకి ఉప్పు కారం పూర్తిగా పట్టే వరకు ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్లో ఉడికించుకున్న చింతపండుని గుజ్జును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపితే చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నాటు చిక్కుడుకాయలు వచ్చే రోజులు కదండి మీకు కాయలు తీసుకుని తప్పనిసరిగా ఒక్కసారి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుందండి ఈ పచ్చడి అలాగే ఇది పూర్తిగా బాగా కలిపిన తర్వాత వేడి చల్లారే వరకు ఇలా గిన్నెలు ఉంచేయాలి వేడి చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో కానీ గాజు బాటిల్లో కానీ పెట్టుకుని నిల్వ ఉంచుకుంటే మనకి చాలా వరకు నిల్వ ఉంటుందండి నేను అరకిలో కాయలతో కాదు రెండు కిలోల కాయలతో పెట్టిన వారం రోజుల్లో తినేస్తారండి మా ఇంట్లో అంత ఇష్టం అందరికీ నాకు కూడా చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి చిక్కుడు కాయలు దొరికే రోజుల్లో తప్పనిసరిగా ఇంట్లో పెడతాను అమ్మ ఎప్పుడూ పెట్టేవారు అందుకే నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశక కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాను యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి Thanks for watching.